కనీసం హైకోర్టునన్నా మాకు ఇవ్వండి అని చేసిన ఉద్యమాలు ఆ రోజున చంద్రబాబు నాయుడికి ఉద్యమంగా అనిపించలేదా? ఈరోజు అడిగినా అడగకపోయినా ప్రతి ప్రాంతం మాకు సమానమే అనే దృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాలకి సమన్యాయం జరగాలి, అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరగాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఏం మా చిత్తూరు జిల్లాకి, మా రాయలసీమకి ఒక హైకోర్టు రాకూడదా? దాన్ని మీరు తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉందా? ఈ రోజున గోదావరి పెన్న అనుసంధానంగా వెనకచర్ల ద్వారా నీరుని అందించే ప్రయత్నం చేస్తే అది మీకు తప్పుగా కనిపిస్తోందా? వీటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక రాబోయే 30 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం అందుకునే పరిస్థితి లేదు. ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా సమర్థిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రాజధానికి అన్యాయం జరిగింది, గుంటూరు కృష్ణా జిల్లాలకు అన్యాయం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నేతలే సమర్థిస్తున్నారు. అటువంటి ధోరణి చూసి తట్టుకోలేక ఇంకేమీ చేతగాక చేవలేక ఇదొక సామాజిక వర్గం అసహనంగా మాకు కనిపించట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు మహిళల్ని అడ్డం పెట్టుకొని, అన్ని పార్టీల మహిళల్ని అడ్డం పెట్టుకొని, ఒక సామాజిక వర్గం మహిళల్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి నీచ ప్రయత్నాలకి దిగజారుతున్నాడు. దిగజారుడుతనానికి ఒక బెంచ్ మార్క్ సృష్టించుకున్న చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, రాజధాని ఇక్కడ ఎక్కడా రాజధాని తరలిపోవట్లేదు. 3 జిల్లాలకి, విశాఖపట్నానికి కేవలం సెక్రటేరియట్. ఖచ్చితంగా చెప్పండి, సెక్రటేరియట్ విశాఖపట్నానికి అవసరం లేదా? ఇక్కడ అమరావతికి లెజిస్లేటివ్ క్యాపిటల్ అవసరం లేదా? అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మొసలి కన్నీరు కార్చడం కాదు, కేవలం భూము దందా కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, మీరు చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 4000 ఎకరాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే ఈరోజు ఇటువంటి ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. వీటిని ఎంత మాత్రం క్షమించే పరిస్థితి లేదు. శంకర పద్మావతికి మరొకసారి నేను చెప్పదలుచుకుంటున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. సంస్కారహీనంగా మాట్లాడే ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని క్షమించకుండా భూస్థాపితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇటువంటి నాయకులను పెట్టుకోవడం వల్ల కనీసం కాంగ్రెస్ పార్టీ పేరు ఉచ్చరించడానికి కూడా సీమాంధ్ర మహిళలు ముందుకు రారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మరొకసారి చెప్తున్నాను. ఇంకొక విషయం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్నేదో మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు రాజధానుల గురించి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, 3 రాజధానుల గురించి మాట్లాడడం మీకు అనవసరం. ఎందుకంటే 3 రాజధానులు అంటే 3 పెళ్లిళ్ళలో 3 పెళ్లాల విషయం కాదయ్యా, అది 3 అన్నదమ్ముల వ్యవహారంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అదే చెప్తున్నాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం ద్వారా తమ స్థాయి, తమ ఇమేజ్ పెంచుకోవచ్చు అనే ప్రయత్నం తప్ప మరొకటి కనిపించట్లేదు. ఆమె స్థాయి ఏంటో ఆవిడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే గన్నవరం నియోజకవర్గంలో ఆవిడ మీద వచ్చినటువంటి అనేక ఆరోపణలు, పసిపిల్లల మరణాన్ని కూడా స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న విషయం అంతా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఈ కృష్ణా గుంటూరు జిల్లా వాస్తవ్యులు చాలా విజ్ఞులు, వాళ్ళని అమాయకులు అనుకోవటం ఈ నాయకుల పొరపాటు అంటున్నాను. అదే నేను మరీ చెప్పదలుచుకుంటున్నాను.
థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.